मोदी नितीश लांटी हेमाहेमीलकु एदुरेड्डी निलिचाडु अतडे तेजस्वी यादव तंड्री लल्लू लांतर्लो असलैन वेलुगुनु निंपाडु क्रिकेटर गा कैरियर प्रारंभिंची पॉलिटिक्स लोकी एंट्री इच्चाडु अति चिन्न वयसुलोने डिप्यूटी सीएम गा बाध्यतलु चेपट्टि रिकार्डु सृष्टिंचाडु ई एन्निकल्लो सरिकొత్త व्यूहालतोटी बीहारीलनु आकर्षिंची तंड्रिकि तग्ग वारसुडनि निरूपिंचुकुन्नाडु పోరాడి ఓడినా ఒక మోదీని ఒక అమిత్ షాని ఒక నడ్డాని అనేక మంది కేంద్ర మంత్రులను అంతకు మించి బీహార్ రాజకీయ కురువృద్ధుడు నితీష్ లాంటి వ్యక్తుల ముందు తడబడకుండా నిలబడ్డ ఎంగ్ తరంగ్ తేజస్వి యాదవ్ కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి మహాఘట్ బంధన్గా బరిలోకి దిగిన తేజస్వి గెలుపు తీరాన్ని చేరకపోవచ్చు గానీ మహామహులకే గట్టి పోటీ ఇవ్వగలిగారు అందుకే యావత్ బీహార్లోని లాలూ సేన కాస్త గర్వంగా ఫీల్ అవుతోంది लालू प्रसाद यादव रब्रीदेवी दंपतुलकु 1989 नवंबर 9 जन्मिंचारु तेजस्वी यादव तेजस्वी की चदुवु मीद पेद्दगा ध्यास लेदु अला अनि राजकीयालपै इंट्रेस्ट लेदु तनकिष्टमैन क्रिकेटर गा प्रस्थानं मोदलु पेट्टारु 2008 नुंचि 2012 मध्य आईपीएल लो ढिल्ली डेड डेविल्स की प्रातिनिध्यं वहिंचाडु अंते कादु 2010 నుంచి మొదలై తండ్రి ఆర్జేడికి దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్లో తల్లికి బాసటగా 2014 వరకు అండగా నిలిచారు స్టేట్ నుంచి లోకల్ వరకు లాంతర్ గుర్తు తరపున ప్రచారానికి దిగారు బీహార్ చరిత్రలో ప్రత్యర్థులు కలిసి బరిలోకి దిగిన మహాఘట్టం 2015 అప్పటిలో జేడీయూ తరపున నితీష్ సీఎం అభ్యర్థితే ఆర్జేడి తరపున తేజస్వి డిప్యూటీ సీఎం అందుకోసం ఆయన రాఘీపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అదే తొలి ఎన్నిక తొలి విజయం పేరుకు డిప్యూటీ సీఎం అయిన తనదైన విజన్ చూపించారు అలాగే లాలూకు తగ్గ వారసుడిగా రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఇక సీబీఐ కేసుల నమోదుతో బీజేపీ ఆర్జేడి మధ్య విభేదాలు రావడం ప్రభుత్వం నుంచి ఆర్జేడి తప్పుకోవడం ఆ వెంటనే బీజేపీ నితీష్ తో జతకట్టడం జరిగిపోయాయి కానీ ఈ రాజకీయ చదరంగం నుంచి తేజస్వి చాలా నేర్చుకున్నారు తన హయాంలో చేసిన అభివృద్ధి ఆయనకు ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చింది అప్పుడు ప్రభుత్వానికి దూరమైన తేజస్వి ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఆర్జేడిని అధికారంలోకి తీసుకురావాలన్న కసిగా పనిచేశారు అన్న తేజ్ ప్రతాప్ ను మిగతా కుటుంబీకులను కలుపుకొని జేడీయూ బీజేపీకి సవాల్ విసిరారు ఇవాల్టి ఫలితాలు ఆర్జేడిని అధికారంలోకి తీసుకురాకపోవచ్చు కానీ ఇదే ఉత్సాహం విజన్ తర్వాత ఎన్నికలకైనా తేజస్విని రాష్ట్రానికి సారథిగా మారుస్తాయన్న నమ్మకం ఆర్జేడి శ్రేణుల్లో బలంగా ఉంది బీహార్లో బీజేపీ మ్యాజిక్ చేసింది మిత్రపక్షం జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని ఆ స్టేట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది 2015 లో కేవలం 53 స్థానాలతో థర్డ్ ప్లేస్కు పరిమితమైన బీజేపీ ఈసారి 74 స్థానాల్లో జయభేరి మోగించింది అదే సమయంలో జేడీయూ మాత్రం 43 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే బీహార్లో బీజేపీ జోరు వెనుక మోదీ వేవ్ ఉందంటున్నారు విశ్లేషకులు కరోనా సంక్షోభంలోను బీహార్ లాంటి రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించడం ఆ పార్టీకి బిగ్ రిలీఫ్ అంటున్నారు అంటే బీహారీలు 15 ఏళ్లు పాలించిన నితీష్ కంటే ఈసారి బీజేపీనే ఎక్కువగా నమ్మారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందని నమ్ముతున్నాయి పార్టీ శ్రేణులు నరేంద్ర మోదీ బీహార్లో పాపులర్ కానీ అసెంబ్లీ ఎన్నికలంటే రాష్ట్ర పాలకులకు పరీక్ష మొదట్లో విజయంపై నితీష్ ధీమాగా కనిపించినప్పటికీ తర్వాత అంచనాలు మారిపోయాయి నితీష్పై విపరీతమైన వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమికి అన్నీ తానై రంగంలోకి దిగారు మోదీ సుడిగాలి ప్రచారం చేసి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు నితీష్పై ఉన్న అసంతృప్తిని ఎన్డీఏపై పడకుండా చూడగలిగారు ఓ రకంగా కూటమికి భారంగా ఉన్న నితీష్ను ఎన్డీఏను మోదీనే కాపాడారనేది పరిశీలక లంచనా లాక్డౌన్తో వలస వెళ్లిన బీహారీలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై ఉంటుందని ఎన్డీఏ ఓటమి ఖాయమని లెక్కలు వేసుకున్నాయి ప్రతిపక్షాలు కానీ మోదీ మాయ చేసేశారు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ఏం చెయ్యబోతున్నామో చెబుతూ తన వాక్చాతుర్యంతో బీహారీలను ఆకట్టుకున్నారు అలాగే అయోధ్య ఆర్టికల్ 370 సిఏఏల ఇలా అన్ని అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ ఆర్జేడీలకు ఊపిరాడకుండా చేశారు మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తే తేజస్వి యాదవ్ తిరిగి తీసుకొస్తామని వ్యాఖ్యానించడం అవమానం కాదా అంటూ ప్రశ్నించి దేశభక్తిని టచ్ చేశారు మన నిర్ణయాలను పాక్ మంత్రులే వాళ్ల శాసనసభల్లో ప్రస్తావించి భయపడితే
ఇక్కడ మాత్రం ప్రతిపక్షాలు యాగి చేస్తున్నాయని విమర్శించారు. దేశభక్తి లేని ఇలాంటి వారిని ఓటేస్తారా అంటూ బీహార్ ఓటర్లను ప్రశ్నించి మరీ తమ పార్టీ వైపుకు తిప్పుకున్నారు మోదీ. आज कांग्रेस की हालत ये है, आज कांग्रेस की हालत ये है कि लोकसभा और राज्यसभा दोनों को मिला दें तो भी कांग्रेस के पास 100 सांसद भी नहीं है, 100 सांसद भी नहीं है. ये हाल जनता ने उनका करके रखा है और जब भी मौका मिलता है जनता आज भी उनको सजा देती रहती है.